నా కొడుక ఏదో కోపం మీద వస్తున్నా, ఏమైందిరా మమ్మీ అమ్మా? ఎందుకు చిన్నవైనావంటాను? నన్ను పగోడు కొట్టిండు, పాలోడు కొట్టిండంట. నన్ను కొట్టేటోడు పుట్టిన ఆడే నా పేరు చెప్తా కదా 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 వనకాలే మమ్మీ. నన్ను కొట్టేటోడు పుట్టలేదు ఈ పృథ్వీ అందు, పుట్టినా దక్కోడు పగోడు కాదు పాలోడు కాదు, నన్ను కొట్టేటోడు పుట్టలేదు. నేను ఆటకు పోయి వచ్చిన కాడ ఒక్క పాట నేర్చుకున్నా, దాని అర్థం తెలియక నేను బాధ కొద్ది వస్తున్నా. కొడుక రావడా అమ్మా, నేను ఆటకు పోయిన కాడ ఒక పాట నేర్చుకున్నా, ఆ పాట వాడన్నా అంటున్నావా? అది తల్లి దగ్గర వాడే పాట అయితే వాడురా. తల్లి దగ్గర వాడే పాట అయితే వాడమంటున్నావా అమ్మా? తల్లి దగ్గర వాడే పాటే, దానికి అర్థం నువ్వే చెప్పాలి. సరేలే కొడుక, దానికి అర్థం చెబుతారా? చెప్తావా అమ్మా? రేణిక ఎల్లమ్మ అమ్మా, రేణిక ఎల్లమ్మ చెప్తా.
బట్టి నన్ను నువ్వు సాధినవు, నన్ను ఎవరికి అన్నవు, నా తండ్రి ఎవరు? తండ్రి జాడలు చెప్పకపోతే ఈ పరిశ్రమ రంగ గొడ్డలి గొడ్డలి చేత బట్టి ఈ తలమేగ నరుకుతాను అంటున్నాడు ఆ పరిశ్రరాముడు.
అక్కడికి దగ్గర బారా పన్నెండు ఆవడా మరిషటి రాజుల పట్నం వెళ్ళేవారు మీ యొక్క మేనబావలు ఐదుగురు ఉన్నారు ఏడుగురు మరిషటి రాజులు ఉన్నారు మీ యొక్క తరిదే ఉన్నది కూడా వాళ్ళని చూసి వస్తానని మీ తండ్రి వెండు మళ్ళా పేర పోగడం మళ్ళా రాలేదు మరిషటి రాజుల పట్నంలో ఉన్నారన్నది రేణకాయలమ్మ రాముణ్ణి విలుసుకున్నది నా కొడుగా నా కొడుగా పరిశురామ నీ బండ మంచంద్రా నీ కాళ్ళు మప్పుత కొడుగా తండ్రి తోడ చెప్తున్న నీ తండ్రి నీ తండ్రి తోడ పుట్టిండ్రు కోటి వేయిల మునులు కోటి వేయిల మునుల తోడ ఒక్కదే పుట్టింది తరిదేవి తరిదేవి మనిషెట్టి రాజుల పట్నంలో అబల వాళ్ళకు అన్న కొడుకులు ఏడుగురు కొడుకులు మనిషెట్టి రాజులు ఆ మనిషెట్టి రాజుల పట్నం పోయింది మీ తండ్రి మళ్ళా తిరిగి రాలేదు నాకు తెలియదు కొడుక నన్ను కొట్టవోకు నన్ను లంగనవోకు నన్ను లవడనవోక అని తల్లి ఎల్లవా కొడుకు రాముని కాళ్ళు పట్టుకున్నది గడగడ గడగడ గాతలు పెట్టిండు నిన్ను వదిలిపెట్టేది లేదు తమ్ముడా ఏమి దొరు తమ్ముడా హనుమంతుని కాశకట్టు తమ్ముడా ఎవరికి దగ్గర మన తల్లిని నమ్మేది లేదు అది లంగయి కన్నది మనల దొంగయి కన్నది బాబు జాడలు ఎప్పు అంటే మనిషెట్టి రాజుల పట్నం పోయిందన్నది అందుకనే తమ్ముడు నేను ఒక్క మాట చెప్తున్నా కన్న తల్లిని దండరెక్కలు గుంజి ఉక్కు ఈ గొల్లెళ్ళు చిక్కు ఈ తలాలు పెట్టి కన్న తల్లిని షెట్టుకు గుంజి దండరెక్కలు కట్టేత్తా నువ్వు ఏగిరంగా వెళ్ళిపోయి నేను గొలుసులు పట్టుకొని కావాలుంటా మనిషెట్టి రాజుల పట్నం పోయి బాబు జాడ తెలుసుకొని నువ్వు ఏగిరంగా తిరిగి రారా మరి తమ్ముడు సంపన్న పరశురాముడు తమ్ముడుతో ఏనాడు చెప్పంగనే అంటే తమ్ముడు తుపాలగల్ల తంపన్న ఏ విధంగా పోయి నా యొక్క తండ్రి తాడు తెలుసుకొని వస్తానా అని ఎట్లా బయలుదేరి పోతున్నాడో ఎట్లా పోతున్నాడు పొద్దు పోతున్న రెండు మలిషెట్టి రాజులు ఆగో ఎన్నడు నీసు లేని కౌసు లేని మద్యపానం లేని వాళ్ళు భోజనం చేసేటోళ్ళు కాదు నీసు కౌసు లేని ముద్ద తినేటోళ్ళు కాదు ఏడుగురు మలిషెట్టి రాజులు ఆనాడు అడవి లోపల అడవికి వేట మార్గం పోతే వాళ్ళు వేట చేసిన నాడు ఏది దొరకక ఒక్క పాల పిట్ట దొరికింది పట్టుకొని
చిన్నదాన్ని నేను ఎప్పుడు పోయలేదు, గజల పెద్ద నేను చిన్నది ఎప్పుడు పోయలే. అరే గట్లత్తాడు చూడు ఎవడాడు, నువ్వయ్యనన్నావు నువ్వయ్యనన్నావు. పాల బిట్టను నీ చెత్త గోసుడు కూడా కరెక్ట్ కాదే, తాగతి తక్కువ కాదు, అట్టిది దీని గోసుడు అవసరం లేదు. అన్నయ్యా మనము వయ్యలేము, అట్లత్తాడు మన మేనమామ కొడుకు మేనత్త కొడుకు, మన బావ చుంపాల గల్ల చంపనేసి ఆ చంపన్న ఎందుకు అత్తండో అది తెలుసుకుందామా అని చంపన్న కట్ట మాట అరే ఈగతో ఇషారం చేస్తే 20 మందిని పంపిస్తూ, ఈగతో ఇషారం చేస్తే 70 మంది పంపిస్తూ, ఆ ఈడ వస్తువు ఏంటి? మా యొక్క కన్న అటువంటి నా అన్నగాడు పరశురాముడు తోలిచ్చిండయ్యా. ఎందుకు రకం? అయితే మా తండ్రి మీ వేటికి వచ్చిందాట, మా తండ్రి జాడ గురించి వచ్చిందయ్యా. తండ్రి జాడకి వచ్చినవా? అరే ఇది వేస్తాను పొందు. అంతే నువ్వు పోయ్యావు, నా తాకత ఎవరో తక్కువ ఉన్నదా? నేను పోయ్యా. ఆడు మొత్తం రక్తం చూస్తే గిరగిరి దిక్కింద పడతాడు. ఏడుగురిట్ల మనం ఇవ్వడం కోసేది లేదు, వాణ్ణి పోయిమందామని బాబు జడ తర్వాత చెప్తాను అందా. దొరికినప్పుడే బరకాలరా, గుడ్డోడి కాళ్ళకాడికి గంగ వచ్చినప్పుడు ఆడు కాళ్ళు కడుక్కోవాలి. మళ్ళీ గుడ్డోడు ఎప్పుడు పోవాలి గోదావరికి? గంగ ఎప్పుడు దొరకాలి? అసలే ఉల్లాసాన్ని తెలియ ఐసికి దైసికి ఇప్పుడే ఇగో మీ బాబు జాడ చెప్పన్నా ఒక్క మాట, ఇగో మీ బాబు జాడ చెప్పన్నంటే మేము ఇలా షికారుకు పోతే పాల పిట్ట దొరికింది, నిన్ను అర్థం చేయం. మీ బాబు జాడ చెప్తాము ఈ పాల పిట్టను నువ్వు గోతేనే కోసి కూరండాలి, మేము సారాయి కుడుంబ రాండి ఇస్కి మంచి చేసుకొని వచ్చే వరకు కమ్మంగా మాల మసాలా పెట్టి అండితేనే చెప్తాం కాదు, లేకపోతే మాకు తెలియదు. నేను ఎన్న పాల పిట్టను వేయలేదు కూరండలేదు నాకు అంటరాదయ్యా. పాల పిట్ట కూరండినట్టయితే చెప్తారా? చెప్తాను తప్పకుండా చెప్తారా? తప్పకుండా చెప్తావా అని ఏనాడు సంపన్నతో వలికిండ్రు సంపన్న కళ్ళ చూసిన బ్రాహ్మణించి కొడుకును నేను బహు గొప్ప కులముల పుట్టిన బ్రాహ్మణించి కొడుకును నేను పాల పిట్టని ఎట్ల కొయ్యన్నా అన్న రాముడా ఎంత పని ఎత్తివిరా నీ తల్లిని ఒట్టుడు పాడుగాను తల్లిని లేని కట్ట పెడుతున్నావు లేని అరిశల పెడుతున్నావు రవారి మసాలు మోసి మనల గన్నదిరా అన్నా 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 వద్దురా అంటే తల్లిని కొడితివి తండ్రి దాడకు నన్ను తోలిస్తివి పాల బిట్టను ఎట్ల కొయ్యాలని అవ్వా అని చంపనేశుడు ఇక కంటికి ఏడుదారలు రావు దేవుడా ఏడుదారలు రావు దేవుడా పాల పిట్టను వేయక పోయినట్టే అంటే నా తండ్రి దాడ వేయపరా
దాని కెనగండికి పుట్టడు కన్నీరు తీస్తున్నాడే అమ్మా కనకనకనకన కన్నీరు తీసి నీ యొక్క పాల పిట్టను నా బావల చారుకు వస్తానే బాండు లోపడే సిండు మాలు మసాలయని పిండు నాయన్నల్ల వెట్టబట్టే ఓ దేవుడు మంటల వెట్టబట్టే ఓ దేవుడా ఉప్పు తక్కువయింది కారం తక్కువయింది ఉప్పు తక్కువైతే కూర పొంగత్తది పుస 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 వంగుతున్నది కూర కష్మెరేక బాయ కూరెత్తగలపన్నా అని అటువంటి ఏడుగురు మరిశెట్టి రాజుల పట్నం లోపల గంటె కొరకు దిరిగంగా మల్ల గద్దె మీద టంకు పెట్టె టంకు పెట్టె లోపల ఉన్నది చీరుగర్ల పుల్ల అది చీరుగర్ల పుల్ల అన్న సంగతి తెలియపక చీరుగర్ల పుల్లని కూర లోపల పెట్టి దింపిటల్ల కల్లాటువంటి ఆ యొక్క పాల పెట్టి ఐశుల్లు పోసుకొని పాల బిడ్డ ఎక్కడికి అక్కడికి లేచిపోయింది సంపన్న చూసిండు తోళ్ళు మా బావలత్తెని ఏమి సమాధానం చెప్పాలే అసలే వాళ్ళు మద్యము మరి మధుమాంసాలు తినటోళ్ళు ఎట్లా భగవంతనని చంపుతారా అని ఉరికిపోయి కంక బొదల్లా తాగున్నాడే ఆ చంపనేశుడు కుటుంబ బీరు బరండి మత్తగా తాగిండ్రు ఏడుగురు మరి శెట్టి రాజులు ఎట్లా తాగుతాను మన వండలమ్మలవా అరే మీదికి అన్న కిందికి బామ్మర్ది అరే నీకు వాళ్ళ పాటలు వస్తాయిరా మస్తు పాటలు వస్తాయిరా మా సారు చిన్నప్పుడు నేర్పిండు నాకు ఒక్కటి మా సారు నా క్లాస్మేట్ నా దోస్తే చిన్నప్పుడు పాటలు పద్యాలు కూడా మా సారు నేను ఇద్దరు క్లాస్మేట్ లో అంటే అర్థం కాలేదు ఆ క్లాస్ అయిపోయినాక ఈ క్లాస్ సారంగుని కొడుకు జీవదాగినోడు భీముని
కొడుకు నాగవుడు దాగినోడు నాగార్జును, ఏమి దాగనోడు ఎటు ముండ కొడుకు. చికెన్ కొని వచ్చిందిరా, చికెన్ చేతులేమో బాగుతున్నాయిగా, ఈ చేతులారా, ఈ చేతు అటు ఇటు ఊగుతున్నాయి అంటున్నావా, దీనికి మటన్ కొని వచ్చిందిరా, మరి ఈ నోట్లకెళ్ళేమో పాస్ కారుతుంది, నోట్లకెళ్ళా నోట్లకెళ్ళి ఏం కారుతుంది అంటున్నావా, రాంగ్ ఆకేసి ఉంటే కాసు ఎక్కువ అయి పాస్ కారుతుంది. కల్లదాయనానికి ఏడు కమ్మల గుడిసే ఏడంతస్తుల బంగుళా కనబడుతుందిరా, అదే స్వర్గం అదే వైకుంఠం. అరే ఇక పోదాము పమ్మగారి శెట్టి రాజులు సంపన్న బేటి గురించి వచ్చింది, సంపన్న బేటి కష్టాల కల్లా సంపన్న లేడు కంక పొదలు ఉన్నాడు, ఎక్కడ వాయ చంపిగాడు పోయి కాడి గురికి వచ్చేటల్ల కల్లా బాండవ లోపల సోరు ఉన్నది, ముక్కలన్నీ తిన్నాడు సోరు చిగాడే అమ్మరా చంపిగాడు సూచినాడే, అమ్మరా చంపిగాడు ముక్కలన్నీ తిన్నాడు అమ్మరా చంపిగాడు సోరు చిగాడే, అమ్మరా చంపిగాడు కంక పొదల్లో ఉన్న జంపిగా నిలుపు రాని బావనిద్దెల్లమ్మ కొడుకును బావా, నాకేమి తెలియదు బావా, నాకేంటి పిట్టేమైంది, పిట్టలేసిపోయిందయ్యాసిపోతుంది యోగ, అక్కడ ఒక పుల్ల దొరికింది కార్యాల కలిపటందుకు ఏది కనబడక దొరకకపోతే ఆ పుల్లతో కలిపినందుకు ఆయన కలిపే కలిపంగానే మళ్ళీపోయింది నమ్ము అంట అవురాట్ల అయితే నిన్న ఒక్కసారి చంపిగో నిన్ను పోసి ఆ బాండవలు ఉడకబెడతాము, ముక్కలు ముక్కలుగా చేసి ఆ బాండవలేసి ఉడకబెట్టి ఇదే కట్టె పుల్ల పెట్టి కలుపుతాం మేము, రాగి పుల్ల పెట్టి కలిపితే నువ్వు గప్పుడు లేస్తే మేము నిజమే పాల పిట్ట బతికిపోయిందని నమ్ముతాము, లేకపోతే నువ్వు నూకలు ఎవరా వరి చంపిగా లేడు రాముడాడుస్తున్నాడు, ఒక్క గంట కాదు రెండు గంటలు కాదు కన్న తల్లి కొరకు కన్న తండ్రి జాడడిగితివి, కన్న తల్లిని కట్టేసి నన్ను మరి శెట్టి రాజుల పట్నం పంపితివి, చూడని కాడ అన్నా నా ప్రాణం పోతున్నది రా అన్నయ్యావా, నా ప్రాణం పోతున్నది నా జీవనం పోతున్నదా అని ఏడుగురు బావలు నన్ను ఇడిచి పెట్టరు నరుగోతే అన్నా ఎవరు చూడని కాడ నా ప్రాణం పోతున్నదా అని రకరకరకల కంటికి ఏడు తారలు పెట్టంగా మధ్య వయసు మాముల పట్నం లోపల ఆగో టంకు పెట్టె లోపల పెట్టిండు శివల్ల గద్దెరా బంగారు బంగురము, ఎవరి దేవతలు పట్టిన బంగురము, ఎవరి దేవతలు పట్టిన బంగురము, చుంపాల గల్ల చంపరేషన్కి ఏదో కష్టం వచ్చిందా అని
మొయ్యమొయ్యమొయ్యమొయ్యమోత పెట్టి కొలుసులు పట్టుకొని కన్న తల్లిని షర్టు కట్టేసి ఉన్నాడు. బొంగురము పరశురాముని ఎంత వచ్చా బంగారు బొంగరం టంకు పెట్టేవారు కొట్టుకొని ఎంత వచ్చా మీద మొయ్యమయ్యమయ్యమయ్యమయ్యమోతలు పెట్టంగా పరశురాముడు దిగ్గుమంట దిగులు పడి చేసిండు. అబ్బా బంగారు బొంగరం టంకు పెట్టే వాళ్ళ కొట్టుకోని ఎందుకో బొంగరం నా బొచ్చ మీద ఆడుతున్నదా అని అది చేతుల్లో చూస్తే మన శెట్టి రాజుల పట్నం లోపల మా తమ్ముడు జంపనను కోతున్నారు ఎంత పని అయిపోయా అని ఆ రాముడే లేనా పరశురాముడు మరి శక్తి రాజుల పట్నం వచ్చిండు. మరి శక్తి రాజుల పట్నం ఉరికత్తే పరశురాముడు అడుగు తీసి అడుగు పెడితే అర్ధగతం భూమి గుంగింది. ఒళ్ళన్ని రోమాలు నల్ల నల్లని వాడు నైరంపు ఛాయల గల్లవాడు ఆర్చికీకలు పెడితే మరి గుట్టలు తల్లలిడుతున్నాయి గట్లు తల్లలిడుతున్నాయి. పరశురాముడు సామాన్య పోడు కాదు కన్ర గొడ్డలు దింపితే జై జై అంటుంది. నా తమ్ముడిని వసద్దమ్ము మీకెక్కడదా అని పరశురాముడు పరశురాముని కోపం చూసిండ్రు. మనల ఏడుగురిని కూర కోత కొత్తడు మన బావ అనుకున్నారు. మని శెట్టి రాజులు బావలు పరశురాముని గడ్డ వస్తున్నారు. మరి చెట్టు రాజులు రాముడు గడగడగడగడగా అతను పెట్టుకుంటే ఏనాడు వస్తున్నాడు. ఇటువంటి ఏనాడు పరశురాముని కోపం తట్టుకోలేక ఒకటి ఏడుగురు మరి చెట్టు రాజులైన గాని రాముని కట్ట వచ్చి ఏమిటయ్యా బావయ్యా బావయ్యా నా తల్లిని అడిగి నా శల్యని అడిగి బతికి పెయ్యిండ్రు గాని లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మా శల్య గౌరవ మంచిగానే ఉన్నాడు. మా తమ్ముడు మంచిగానే ఉన్నారు. మా తమ్ముడు మీ పట్నం వచ్చిండు. మా తమ్ముని ప్రాణం తీయబోయిండ్రు. మీరు బ్రతికిపోయిండ్రు. నా తల్లిని అడిగి నా తమ్ములను నా శల్యని అడిగి నా తమ్ముడిని మీరు ఏమి తప్పు చేసిండ్రా గొరగొరగొరగొర గుంజు కచ్చిండ్రు. శెట్టి రాజులు జరిగింది చెప్పిండ్రు. ఒకవేళ నా తమ్ముడే నీసు కౌసు తిన్నోడైతే ఆ పాల పిట్టే మరి జీవగర్ల పుల్ల పెట్టి కలపంగ రాగి పుల్ల పెట్టి కలపంగ లేచిపోయింది పాల పిట్ట అన్నాడు. నా తమ్ముడిని మీరు పోసేది లేదు. చచ్చిపోయిన పుల్లలేసిపోతుందా అంటున్నారు. ఒకవేళ నా తమ్ముడు తప్పు చేసుకోడు కాదు మేము బ్రాహ్మణ వంశంలో పుట్టినోళ్ళము కాదు. ఒకవేళ నా తమ్ముడు పాల తిన్నాడు తినుంటే నా తమ్ముడు అన్నమాట నిజం కాకపోతే నా తమ్ముడిని మీరేంది పోసేది. నా తమ్ముడిని నేనే కోస్తా
పరశురాముడు తండ్రి వాడు. నా తమ్ముడు అని ఊపుని ఎదిరేదు, నా తమ్ముడిని నీరే పోతున్నా అని కండ్ర గొడ్డలి చేత పట్టుకోని సంపన్నను మూడు సుట్లు దింపి మీద పెట్టేటల్లా కల్లా తమ్ముడు అబ్బా అని ఎదురు అంగిలేసిండు. నువ్వు అందరికన్నా బాధ మనిషి ఎట్టి రాదు అని తమ్ముడు బ్రాహ్మణ ఇంటి కొడుకు అని బాగా మా చెల్లిని అడిగిండ్రు కాబట్టి ఈ కాంచెల్లి నా తమ్ముడు బ్రతికిండు అయినా మంచిదే, ఈ పుల్ల దొరికింది నా తమ్ముడు లేచిండు. ఇక నా తల్లిని పంపాత్రి బండ మీద కోసి పోగు లేచి తండ్రి దార చెప్పకపోతే కోత కోత నా తల్లిని లేపుకుంటా. ఒక్కటి మంచిదే జరిగింది, మీరు కందుకే బతికిపోయింది. మీ చిన్నవాడు బాల మనిషి ఎట్టి రాదుకు మా చెల్లె గౌరవం అనిస్తాము. మీ చెల్లె చంద్రాల దేవి పరశురామ నీకిత్తమన్న ఒప్పందం జరిగింది. సూర్నీళ్ళు ఎనగర్రకెక్కుతాయా? సూర్నీళ్ళు ఎనగర్రకెక్కకున్నా బాధ లేదు, నేను నడుచుకుంటే ఐరును వైరియత్త వైరు పడ్డా. ఎవరనుకుంటాను అలతోడ ఉంచిన చంద్రాల దేవి ఊర్నీళ్ళు కాదు మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కిత్తమ్మా. ఎవరుకుంటావా మాటలామా దాక అన్నడా రాముడు తమ్ముడు నెమ్మడి పెట్టుకోని జీవిగారుల పుల్ల పట్టుకున్నాడు ఇచ్చేది లేదా అని అటువంటి రాముడు రామరామనే అంటే మనిషి ఎట్టి రాళ్ళ పట్టణం పెయ్యండి అన్నవా అని తల్లి వడ్డలేదు వారా.
పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇళ్ళ రాక నేను ఎవరి పేరు చెప్పలేను రేణుకాయలమ్మ నమ్మచ్చు అనని మాట నమ్మురా అన్న మాట కొట్టి కొట్టి నీ కాళ్ళు ఎంత నొత్తున్నాయో కొట్టి కొట్టి నీ చేతులు ఎంత నొత్తున్నాయో నువ్వు అన్నం తిన్నాక నేను చెబుతారా మీ తండ్రి దాడా చెప్పుతావాడు అవలాల కలాల అన్నలాల సంబరాల తల్లి రేణిక ఎల్లే అమ్మా కన్న తల్లి మనసు చూడవో కొడుక కొట్టిన కాళ్ళెంత నొస్తున్నాయో నీ కొట్టిన చేతులు ఎంత నొస్తున్నాయో కాలెత్తి తన్ని నవ్వు కొడుక నీ కాళ్ళెంత నొస్తున్నాయో చేతులు ఎంత నీకు కమల అన్నం పెడతారా అన్నం పెట్టినాక నీకు బుక్క కొక్క ముచ్చట చెప్పుత కొడుకో అందుకే అంటరే అవ్వా నవమాసాలు మోసిన కన్న తల్లి ఆగో కడుపులున్నప్పుడు కాలుతోని దన్నిన నాడు ఆ ఇంటి లోపల ముసిముసి నవ్వుకుంటా సింగులు చదురుకుంటా నా కొడుకు నన్ను దంతున్నాడు కడుపులుండాని కన్న తల్లి మనసు సంబరపడుతుంది అవ్వా కానుపు గండమా అని తెలిసి కూడా నిన్ను కొడుకును కంటే నా ప్రాణమే పోతుందో నా జీవనం పైన బాధ లేదు నా కొడుకు సల్లగా బయటపడన్నవా అని కోటొక్క దేవుళ్ళకు మొక్కుతరే అవ్వా ఆడొల్ల మనసు అంటే సల్లిళ్ళకుండంటారు మగోని మనసు అంటే నల్ల సరపు బండంటారు కన్న తల్లి చూసినవా కన్న కొడుకును ఘనంగా ముప్పై రెండు బొక్కలు పలపల పలపల ఒక్క కట్టె వట్టి వంద దెబ్బలు కొట్టిన రీతి కాన్పు గండవులకెళ్ళి కన్న కొడుకును అంటదే అవ్వా అంత కష్టపడి కన్న తల్లి ఆ యొక్క తల్లి మనసు చూసినవా ఆ కొడుకు కాళ్ళెంత నొస్తున్నాయో చేతులు ఎంత నొస్తున్నాయో నా కొడుకు నీ కన్నం నిన్నంక బుక్కొక్క ముచ్చట చెప్తానన్నది రాజైన గాని తల్లికి కొడుకే కన్న తల్లి ప్రేమను మించిన కన్న కొడుకు వ్యర్థుడు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కోట్లు పెట్టిన దొరకవు శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్.
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రయ్యి రయ్యి మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిక్కిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పేమెంట్స్ కోసం ఇంత రిస్క్ ఎందుకు చేస్తాడరా? డైరెక్ట్ గా ఇంటికి కొట్టేయచ్చు కదా. జైలర్ జైలర్, నా లాకర్ ఉన్న ప్లేస్ ఎవ్వరికి తెలియదు. తెలిసిన అది నా ఫింగర్ ప్రింట్ తో తప్పితే. ఆ యొక్క కన్న కొడుకు ఏమన్నాడు మారేరిక, తినంగా చెప్తానంటే నమ్మస్తున్నానే? నువ్వు అన్నం తినంగా బుక్కొక ముచ్చట చెప్తారా? సరే మంచిది అన్నాడు పరశురాముడు. ఆకలైన కడుపుకు అన్నం పెడతానంటూ ఉన్నావు. తమ్ముళ్ళను స్నానానికి నల్ల చెరువు కట్టకు వేయిండు, చెరువు లోపల మరి అడవంటి స్నానం చేసిండు. అమ్మవారు చూసిన రేణుక ఎల్లమ్మ, కొడుకు పెట్టే బాధలకు తాళలేక రేణుక ఎల్లమ్మ. అమ్మవారు రేణుక ఎల్లమ్మ, నా కొడుక పరశురామా, నేను ఏమంటే పాలర కొడుక. ఎత్తి కొడుతున్నావు నా కొడుక పరశురామా, నా కొడుక పరశురామా. లంగని అంటున్నవరా, దొంగని అంటున్నవరా నా కొడుక. నాదా మునిరాజా ఎక్కడున్నావయ్యా, అవునకు లగ్గం ఒక్కడైంది నాదా, నాగ వెళ్ళి నడవలేదు. ఆనాటి దినమందు కొడుకులు ఉడితే కోటి బాధలు అత్తవని, నువ్వు బిడ్డలు ఉడితే లేని బాధలు అత్త అంటే నీ మాట వినకుంటే నేను కొడుకును కంటే కొడుకు పెట్టే బాధలకు తాళలేక రేణుకెళ్ళమ్మ. నాద ప్రాణేశ్వర పన్నెండు పన్నెండు ఇరవై నాలుగేళ్ళ రాక నేను చంపినవని పేరు నీ పేరు చెప్పకన్నవయ్యా. అదే రేణుకెళ్ళమ్మ ఏమనుకున్నది నాకు కొడుకు పెట్టే దెబ్బలకు తాళలేక రేణుకెళ్ళమ్మ విష పన్నాలు పెడతాననుకోని. రేణుక ఎల్లమ్మ విష పన్నాలు తయారు చేసుకున్నది నా కొడుకు పెట్టే బాధలకు నేను తాళలేనని రేణుక ఎల్లమ్మ. విష పన్నాలు తయారు చేసుకున్నది, విష పన్నాలు తయారు చేసుకున్న తర్వాత బిడ్డ మగం చూసుకుంటా ఎక్కడ అంటే
నాకుడికాను వచ్చిన తర్వాత విష వర్ణం పెట్టిన తర్వాత నీకు దొరకని అయ్యకు దొరకనని రేణుకాయల్లమ్మ. నా కొడుకు విషబన్నాలు పెట్టుకున్న తర్వాత నా బిడ్డకు బుద్ధులు గేడలు ఎప్పుకొని వెళ్ళిపోతున్నా అని కొడుకుల గాడల్లో దొరుకుతున్నది రేణుకాయల్లమ్మ. రాముడు కన్న తల్లి బేటికి ఏనాడు గనక కమలవన్నం వింటున్నా అని ఎరవచ్చిండు. తల్లి వేరుక ఎల్లవ్వా నా కాకలైన కడుపుకు అన్నం పెడుతున్నావు, నాకు బుక్క కొక్క ముచ్చట చెప్తానన్నావు, నా తమ్ములకు నాకు నా శల్యకు కమలం అన్నం పెట్టు అంటున్నాడు నా రాముడేమో. పన్నెండు 24 ఏళ్ల రక నా భర్త పేరు చెప్ప, నా యొక్క భర్త పేరు చెప్ప నాని రేణుకెళ్ళమ్మ. కొడుకరారు రాముడా రాహో రాముడా, చెల్లి అన్నం తినంది మేమెన్నమా అన్నాడు అన్నం తినలేదు. నా కొడుక పరశురామా మా నలుగురికి అన్నం పెట్టినో గాను మా చెల్ల దినంగా ఎప్పుడు మాతోని తినేది ఇలా మా చెల్లెకి అన్నం పెడతలేరన్నావు కాబట్టి. నా కొడుక పరశురామా ఎంతైనా మొగోని కన్ను నష్ట చక్రి కన్నంటారు. నా కొడుక పరశురామా ఆడిది చికనిన్న మల్ల పూలు పెట్టుకుంటే మొగళ్ళ కళ్ళు వస్తాయి కాని ఆడిది తల నిండా అన్నం పెట్టుకొని అన్నం పెట్టుకొని తింటే మొగోని కళ్ళు ఓరవయ్యి మీరు తిన్నాక మేము తింటామన్నది రేణుకాయల్లమ్మ. తింటే మగోడు ఒరువడు గాని తల నిండా పూలు పెట్టుకుంటే ఓర్తడు గాని తలడి అన్నం పెట్టుకుంటే మగోని కన్ను ఒరవబోదు. ఆమె ఆడళ్ళకు భూదేవికి ఉన్న తోపికుంటది. మీరు తిన్నాక మేము అన్నం తింటామంటున్నాం నమ్మిండు ఆ యొక్క పరిశురాముడే. కన్న తల్లి అన్నం పెట్టంగానే ఆ యొక్క పరిశురాముడు ఏనాడు పాముల విషయాలు తెల్ల విషయాలు కలిపి పెట్టిందో. ధన్యవాడు రాముడు.
అన్నం తినేటి మనిషి రాముడు కన్నులకు కన్నట్టుగా విష పన్నాలు పెట్టుకుంటా ఉంటే భూలోకం ఉంటదా? నగుడిగా పరశురామానికి విష పన్నం పెట్టంగ పెట్టిన గాని నేను ఒక దీవెన పెడుతున్నా, ఏ తల్లైనా కన్న కొడుకులకు విషం పెడితే అది అమృతంగా మాలే. కొడుక ఇక నేను పోతున్నా, వెనక ఎల్లమ్మ కన్న బిడ్డ ఒక చూసుకుంటా గౌరవాన్ని వెళ్ళిపోతున్నా. నేను వచ్చరాకనా పేరు చెప్పకునా దాడ చెప్పగానే రేణకాయల్లమ్మ కన్న బిడ్డకు దుస్సి జడలేసి రేణకాయల్లమ్మ మౌరాలా ఎల్లమ్మ తల్లి పోయే తవ లోపల కడిగి సోనాల బాయి కనబడ్డది. ఈ బాయిలో వాడు చచ్చిపోతున్నాను రేణకాయల్లమ్మ. బాయి కాడికి వచ్చింది బాయిలో దునికే సమయం లోపల రేణకాయల్లమ్మ ఏమనుకున్నది? ఒకవేళ నేను ఈ బాయిలో వాడు చచ్చిపోతున్నా కొడుకు రాముడు ఏమనుకుంటాడు? మా తల్లి లంగాయ కన్నదా దొంగయ కన్నదా అంటారు. మళ్ళీ నేను చచ్చిపోయిన తర్వాత నా భర్త నెట్ల లేపలన్నాను రేణకాయల్లమ్మ.
వేసేంత పండ తీసి బాయి లోపల వేసింది. నేను వచ్చరాక నా కొడుకు వచ్చరాక అటువంటి నా కొడుకు నా దాడకు వస్తాడు. ఈ బాయి లోపల ఎలా వచ్చి పడి చచ్చిపోయిందని కోమాలే అనుకోని రేణుక ఎల్లమ్మ దీవించి దీవెన పెట్టి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా రేణుక ఎల్లమ్మ తల్లి అయ్యే తువ్వు లోపల కట్నాల గంట కనబడుతున్నదయ్యా రేణుక ఎల్లమ్మకు నా కొడుకు పెట్టే బాధలకు బాధలకు తాళ లేకనే నీ కట్నంలో వాడి చచ్చిపోతానా అని కట్నాల గడ్డల్లా కట్నంలో దునికి చచ్చిపోదాం అనుకున్నది రేణుక ఎల్లమ్మ. ఒకవేళ నేను కట్నంలో వాడి చచ్చిపోయిననుకో నా కొడుకు ఏమంటాడు? లంగయే కన్నదో దొంగయే కన్నదో మా తల్లి కట్నంలో లోపల వాడు చచ్చిపోయిందంటాడా అని అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది? నా కొడుకు వచ్చరాక ఈ కట్నం లోపల మంటలు వండుకుంటూనే ఉండాలి, ఈ కట్నం లోపల అటువంటి పొగ వెళ్ళుకుంటూనే ఉండాలా అని కొసగొంగు చీరదీసింది పక్క పండు ఒక తంగడి చెట్టు గట్టింది. శీరాన వాళ్ళతోనే నా కొడుకు రాముడు వస్తాడు. నా కొడుకు వచ్చిన తర్వాత మా తల్లి కట్నం లోపల వాడు చచ్చిపోయిందా అని నా కొడుకు ఇంటికి వెళ్ళి పేరు పోతాడు. 12 12 24 వెళ్ళరాక నా భర్త పేరు చెప్ప, నా భర్తను చంపినోడి పేరు చెప్పనని రేణుక ఎల్లమ్మ. ఆ నుంచి ముందడికి 3 అడుగులు వేసిందయ్యా రేణుక ఎల్లమ్మ. రేణుకాయల్లమ్మ ముంగడికి 3 అడుగులు అయ్యంగానే రేణుకాయల్లమ్మ నడుస్తుంటే కుడికాలు కుంకుమ రాలుతుంది, ఎడమకాలు పసుపు రాలుతుంది. ఆనాడు దినమందు రేణుకాయల్లమ్మ ఏమనుకున్నది? నేను నడుచుకుంటూ పోతాంటే ఈ కుంకుమ పసుపును చూసి నా కొడుకు జాడ పట్టుకొని వస్తాడు అని ఆనాడు దినమందు తాత అటువంటి మామా గాలిదేవుని పిలుసుకోని అడుగుల మీద కప్పింది. ఓ మామయ్య 12 12 24 ఎల్లరాక నా భర్త పేరు చెప్పకన్నాడు, నా భర్తను చంపినోని పేరు చెప్పకన్నాడు. మామయ్య నా కొడుకు వస్తాడు, నా కొడుకు నా ఆనవాలు దొరకద్దు, ఈ అడుగుల మీద ఆకులు మోవద్దా అని 2 చేతుల దండం పెట్టి రేణుక ఎల్లమ్మ మౌరాల ఎల్లమ్మ చేసుకున్న పిల్లవోలే వరాలా, చేసుకున్న పిల్లవో
తవ్వలోపల కలకల కండలను పెట్టుకుంటా పన్నెండు పన్నెండే ఇరవై నాలుగు ఇళ్ళ రాక నీ అయ్యకు దొరకని తాత ముత్తాతలకు ఎవలకు దొరకనని రేణుక ఎల్లమ్మ తల్లి వయ్యే తవ్వలోపల రేణుక ఎల్లమ్మ వయ్యే తవ్వలోపల ఈలక చెట్టు కనబడుతున్నదయ్యా రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది నా కొడుక నేను వెళ్ళి పోయిన తర్వాత నాలుగు గడియలకు నా కొడుకులు లేవల్లాను దీవించి దీవెన పెట్టలేదా ఆ రేణుక ఎల్లమ్మ ఎలుక చెట్టు లోపల ఎలుక పండు లోపల లీనమైంది రేణుక ఎల్లమ్మ అయ్యా ఈ యొక్క కథ పరిశరాముని ప్రతాపం రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ ఆ యొక్క అమ్మవారు జగజ్జనని రేణుకా మాతాకి జగజ్జనని రేణుకా మాతాకి అయ్యా మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మీరు చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. వెరీ గుడ్. చుట్టూ వేల మంది నా జన రామగిరి కిల్లా రామగిరి బేగంపేట మండలము రామగిరి ఈ యొక్క కళా బృందం చేత అవకాశం ఇచ్చిన సిఎం టీవీ ఛానల్ వాళ్లకు మరి కళాభివందనాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సిఎం టీవీ ఇతర రాష్ట్రాలల్లా వెలుగులు వెలిగి ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాలని మా యొక్క కళాకారుల దీవెన కలకాల ఉండి ఆ రేణుక ఎల్లవ్వ దీవెన ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సీఎం టీవీ వాళ్ళకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్